తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ను ఆహ్వానించేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతను ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ హర్కారాకు అప్పగించింది సర్కార్. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ఇన్విటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు వేణుగోపాల్. అయితే హైదరాబాద్ కు వచ్చాక అపాయింట్మెంట్ ఇస్తారని తెలిపింది కేసీఆర్ సిబ్బంది. మరోవైపు ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. అపాయింట్మెంట్ ఇవ్వగానే కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇస్తామని తెలిపారు వేణుగోపాల్. విపక్ష నేతగా తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యక్తిగత ఆహ్వాన లేఖతో పాటు ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ లను ఇప్పటికే ఆదేశించారు. లేఖను స్వయంగా కేసీఆర్ కు అందజేసి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించాలని స్పష్టం చేశారు ఆయన. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ను ఆహ్వానించేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సుధీర్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, కేసీఆర్ను ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ అడిగారు, అయితే ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు, హైదరాబాద్ రాగానే ఇస్తామంటూ కూడా ఒక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. అందులో భాగంగానే దశాబ్ది ఉత్సవాలకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలను కూడా పిలవాలని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత కావచ్చు, లేకపోతే అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వివరాలను కూడా తెలియజేసేందుకు ఏర్పాటు చేస్తుంది. ఈ దీనికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఈ కార్యక్రమానికి, దశాబ్ది ఉత్సవాల కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే నిన్న సెక్రటేరియట్లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో ఆయన సమావేశమై జాతీయ అంటే తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణకు సంబంధించి కూడా తగు సలహాలు సూచనలు కూడా వారి దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు 2వ తారీఖున జరగబోయే పెరేడ్ గ్రౌండ్లో జరగబోతున్న దశాబ్ది ఉత్సవాల మాజీ ముఖ్యమంత్రిని కూడా, కేసీఆర్ని కూడా పిలవాలని చెప్పేసి ఆయన భావించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ప్రోటోకాల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న హర్కర వేణుగోపాల్ని ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆయనకు సూచించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసిన ఆహ్వాన పత్రికను కూడా ఆయనకు అందజేయడం జరిగింది. ఇది స్వయంగా హర్కర వేణుగోపాల్ తీసుకువెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి, ప్రత్యక్షంగా ఆయన్ని కలిసి ఇన్వైట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసే ప్రయత్నం వేణుగోపాల్ చేశారు, కానీ ఎక్కడా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి ఆయన అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. ఇప్పటికీ వారి వ్యక్తిగత సిబ్బందిని, వారి కార్యాలయ సిబ్బందిని కూడా అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేశారు. నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు, కానీ అక్కడ ఉన్న సిబ్బంది చెప్పారు ఆయనే కేసీఆర్ రేపు హైదరాబాద్కు వస్తారు, హైదరాబాద్లో కలవచ్చు, అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తామని చెప్పేసి వేణుగోపాల్కు సూచించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు వేణుగోపాల్ అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన నిరీక్షిస్తున్నారని కూడా చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తున్నాయి. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఆయనకు అవకాశం, అపాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వేణుగోపాల్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఆహ్వానం దశాబ్ది ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వివిధ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, చాలామంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులలో కేసీఆర్ కూడా ఒక వ్యక్తి కాబట్టి ఆయనను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠ అయితే రేపుతుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. పెరేడ్ గ్రౌండ్లో భారీగా ఉత్సవ ఏర్పాట్లను చేస్తున్నారు. ఆ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వివిధ కళారూపాలు
సందర్భాలతోటి కళా ప్రదర్శనలు కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఎట్ ఎట్ టైం అక్కడ ఉదయం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పెరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. పెరేడ్ గ్రౌండ్లో పోలీసు అందరం స్వీకరించిన తర్వాత అక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ 10 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడే అంటే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానిస్తున్నారు. ఎట్ ఏ టైం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటుగా 1860 మంది వీవీఐపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను కూడా సన్మానించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో భాగంగానే రేపు జూన్ 2వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.